హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాన్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాన్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టంలో మనకి 4 ఆర్గన్స్ కనబడతాయి. అవి ఏంటంటే, ఏ పెయిర్ ఆఫ్ యాంటినరీ గ్లాండ్స్, మనం వాటిని గ్రీన్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తాం, 2 ఏ పెయిర్ ఆఫ్ లాటరల్ లక్స్, 3 అన్పెయిర్డ్ రినల్ శాక్ లేదా మనం దాన్ని నెఫ్రో పెరిటోనల్ శాక్ అని కూడా పిలుస్తాం, 4 బాడీ ఇంటెగ్యుమెంట్, ఇంటెగ్యుమెంట్ని మనం షెల్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఈ యాంటినరీ గ్లాండ్స్ అనేవి యాంటినా యొక్క కోక్సాలో ఉంటాయి. ఈ సెకండ్ బాడీ సెగ్మెంట్లో యాంటినా ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత ఈ యాంటినా యొక్క బేస్లో కోక్సా ఉంటుంది. ఈ కోక్సాలోనే ఈ యాంటినరీ గ్లాండ్స్ లేదా గ్రీన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనం ఈ యాంటినరీ గ్లాండ్ చూసినట్టయితే డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న యాంటినరీ గ్లాండ్ అనేది లేదా గ్రీన్ గ్లాండ్ అనేది లెఫ్ట్ యాంటినాలో ఉంటుంది, రైట్ సైడ్లో ఉండే గ్రీన్ గ్లాండ్ అనేది రైట్ యాంటినా యొక్క కోక్సాలో ఉంటుందన్నమాట. మనం డయాగ్రామ్ చూడొచ్చు, క్లియర్గా కనబడుతుంది. తర్వాత మనం దీన్ని కొంచెం జూమ్ చేసి చూసినట్టయితే ఈ గ్రీన్ గ్లాండ్ లేదా యాంటినరీ గ్లాండ్లో మనకి ఇలాంటి స్ట్రక్చర్ కనబడుతుంది అన్నమాట. ఫస్ట్ మనం దీనిలో చూసినట్టయితే మనకి 3 భాగాలు కనబడతాయి. ఒకటి ఏంటంటే ఎండ్ శాక్, 2 లెబరింత్, 3 బ్లాడర్. ఈ ఎండ్ శాక్ అనేది బ్లాడరు మరియు లెబరింత్ మధ్యలో ఉంటుంది. ఈ ఎండ్ శాక్కి 2 లేయర్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటాయన్నమాట. పైన ఉన్న లేయర్ అనేది ఎక్స్టర్నల్ లేయర్, లోపల ఉండే లేయర్ అనేది ఇంటర్నల్ లేయర్. ఈ ఎండ్ శాక్లో మనకి బ్లడ్ లాక్యూన్ అనేది కనబడుతుంది. దీంట్లో బ్లడ్ అనేది ప్యూరిఫై అయ్యి మిగతా ఎక్స్క్రిటరీ మెటీరియల్ని మనకి ఈ ఎండ్ శాక్లోకి వదిలేస్తుంది అన్నమాట. తర్వాత ఈ ఎండ్ శాక్లో మనకి ఇంటర్నల్గా చిన్న చిన్న విల్ల ఇలా కనబడుతున్నాయి కదా, మనం దీన్ని ఏమంటామంటే రీడల్ సెప్టా అంటాం. ఈ రీడల్ సెప్టా అనేది ఇంటర్నల్ లైనింగ్ అన్నమాట. దీనికి దీంట్లో చిన్న చిన్న లాక్యునా స్పేసెస్ ఉంటాయి. పైనుండే లేయర్ని మనం ఎక్స్టర్నల్ లేయర్ అంటాం. ఇది కనెక్టివ్ టిష్యూగా కింద పనిచేస్తుంది అన్నమాట. తర్వాత ఈ ఎండ్ శాక్ అనేది లెబరింత్లోకి ఓపెన్ అవుతుంది. ఈ లెబరింత్ అనేది కనెక్టివ్ టిష్యూ లోపల మనకు చూడొచ్చు చాలా ఎక్స్క్రిటరీ ట్యూబ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎక్స్క్రిటరీ ట్యూబ్యూల్స్ ఏం చేస్తాయంటే ఎండ్ శాక్ నుంచి వచ్చిన వేస్ట్ ఫ్లూయిడ్లో నుంచి ఉపయోగపడే వాటిని పీల్చుకుంటాయి అన్నమాట. తర్వాత ఈ లెబరింత్ అనేది బ్లాడర్లోకి ఓపెన్ అవుతుంది. ఈ బ్లాడర్ని కవర్ చేస్తూ సింగిల్ థిన్ లేయర్ ఉంటుందన్నమాట. ఈ బ్లాడర్ ఏం చేస్తుందంటే యూరిటర్గా మారుతుంది. యూరిటర్ నుంచి రినల్ పోర్స్ ఓపెన్ అవుతాయి. దీని ద్వారా ఎక్స్క్రిటరీ వేస్ట్ మెటీరియల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఈ లాటరల్ డక్స్ గురించి చూద్దాం. ఈ లాటరల్ డక్స్ అనేవి మీరు చూడొచ్చు కిందకి వెళ్తున్నాయి. ఈ లెబరింత్ ఉంది కదా, ఈ లెబరింత్నే గ్లాండ్రల్ ప్లక్సస్ అని కూడా పిలుస్తారు. దీని కిందకి వెళ్తున్నది కదా, దీనిని లాటరల్ డక్ట్ అంటున్నాం. ఈ లాటరల్ డక్స్ అనేవి మధ్యలో ట్రాన్స్ఫర్ కనెక్టివ్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది మధ్యలో కనబడుతుంది కదా రౌండ్గా, దాన్ని ఈసోఫాగస్ అంటారు. ఇసోఫాగస్ చుట్టూ గుండా పాస్ అవుతూ వచ్చి కింద ఒక శాక్ ఉంది కదా, దీన్ని మనం రీనల్ శాక్ అంటాం. ఈ రీనల్ శాక్లోకి వస్తుందన్నమాట. ఈ ట్రాన్స్ఫర్ కనెక్టివ్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాన్స్ఫర్ కనెక్టివ్స్ అనేవి బ్రెయిన్ యొక్క ఫ్రంట్ ఉంటుందన్నమాట. ఈ రీనల్ శాక్ లేదా నెఫ్రోపెరిటోనల్ శాక్లో మనకి ఇంటర్నల్గా థిన్ లైన్ అనేది ఉంటుంది. అది ఇంటర్నల్గా ఎపిథీలియం లైన్ అయి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఎక్స్క్రిటరీ వేస్ట్ మెటీరియల్ని ఈ రినల్ శాక్లోకి వదులుతుందన్నమాట. తర్వాత ఈ రినల్ శాక్ అనేది కరాపేస్ కింద స్టమక్ పైన అనేది ఉంటుంది. ఇది పోస్టీరియర్గా గొనాడ్స్ దాకా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుందన్నమాట. తర్వాత ఇంటిగ్యుమెంట్ గురించి చూద్దాం. ఈ ఇంటిగ్యుమెంట్ అనేది కైటినస్ కవరింగ్ అన్నమాట, మనం దాని షెల్ అని కూడా పిలుస్తాం. ఈ ప్రాన్స్ అనేవి ప్రతి నెలకొకసారి మౌల్టింగ్ అనేవి చేస్తాయి. మౌల్టింగ్ చేసినప్పుడు ఈ షెల్ని వదిలించేసుకుంటాయి అన్నమాట. అప్పుడు ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉండే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ని ఈ ఇంటిగ్మెంట్లో స్టోర్ చేసి పెడతాయి. అప్పుడు మౌల్టింగ్ అప్పుడు ఈ షెల్ అనేది ఊడిపోతుంది, దాని ద్వారా నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ కూడా పోతుంది అన్నమాట. దీని మెకానిజం ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే బ్లడ్ అనేది ఎండ్ శాక్లో ఉండే బ్లడ్ లాక్యునాకు ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లడ్లో నుంచి వేస్ట్ ఫ్లూయిడ్ అనేది లెబరింత్లోకి వెళ్తుంది. ఈ లెబరింత్లో ఉండే ఎక్స్క్రిటరీ ట్యూబ్యూల్స్ అనేవి మంచి మెటీరియల్ని అబ్జర్వ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ని
బ్లాడర్లోకి పంపిస్తుంది అనమాట. ఈ బ్లాడర్లో కొంచెం స్టోర్ అయ్యి తర్వాత యురిటర్ గుండా పాస్ అయ్యి ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ తోటి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. రినల్ పోర్స్ గుండా బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత మనం చూడొచ్చు ఎండ్ సాక్లో అమోనియా మరియు యూరియా అనేవి ఎక్స్క్రీట్ అవుతాయి అన్నమాట. దాంతోపాటుగా బాడీకి అవసరం లేని అమోనియా యాసిడ్స్ కూడా ఎక్స్క్రీట్ అయిపోతాయి. కానీ యూరిక్ యాసిడ్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ గుండా పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.